ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్. దీంతో డ్రగ్స్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ మౌనిక అనే యువతిని మోసం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 6 రోజుల్లో పెళ్లి అనగా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై సంపత్ వినయ్ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారిన షణ్ముఖ్ సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్లతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఫేమ్తోనే అతడు బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అయి రన్నరప్గా నిలిచాడు. గతంలో హిట్ అండ్ రన్ కేసులోనూ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయ్యాడు. అయితే అప్పుడు తను మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుంచి బయటపడ్డాడు. తాజాగా డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటంతో షణ్ముఖ్ జస్వంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు షణ్ముఖ్ సంపత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్ తనను మోసం చేశాడని బాధితురాలు మౌనిక తెలిపింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించింది. హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. అంతేగాక ఓసారి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. అయితే అబార్షన్ విషయం బయటికి చెప్పొద్దని తనను బెదిరించాడని తెలిపింది. సంపత్ మరో పెండ్లి చేసుకున్నాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్ పిల్స్ కూడా ఉన్నాయని ఆరోపించింది. ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు గంజాయి తీసుకుంటున్నారని ఫిర్యాదులో తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం బ్యూరో చీఫ్ బాబురావు మనకు అందిస్తారు. బాబురావు చెప్పండి, అసలు ఏంటి నిజాలు ఏంటి, షణ్ముఖ్ నిజంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పట్టుబడ్డారా? యా భవ్య, ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంతకుముందు షణ్ముఖ్ విషయంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఒకసారి అతను హిట్ అండ్ రన్ కేసులో పోలీసులకు దొరికాడు. అప్పుడు మద్యం తాగి అతను రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక వ్యక్తిని గుద్దారు. ఆ టైంలో అతని మీద కేసు నమోదైంది. కాకపోతే మద్యం తీసుకోలేదన్న ఒక కారణంతో అతన్ని ఆ కేసు నుంచి తప్పించారు. కానీ అప్పటి నుంచి చూసుకున్నా, అంతకుముందు చూసుకున్నా షణ్ముఖ్ మీద ర్యాష్గా ఉంటాడని చెప్పేసి కొంచెం ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే మౌనిక అనే అమ్మాయి కేసు పెట్టడం అనేది ఆ కేసుకు సంబంధించి అందులో అనుకోకుండా గంజాయి దొరకడం అనేది కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా కావాలనే మౌనిక అనే అమ్మాయి వీరిద్దరి గురించి తెలిసి పోలీసులకు పక్కగా సమాచారం అందించి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టించింది అని చెప్పేసి మనకు అర్థమవుతోంది. నిజానికి మౌనిక అనే అమ్మాయిని మౌనిక అనే అమ్మాయే కాదు, ఈ షణ్ముఖ్ వాళ్ళ అన్నకు సంబంధించి మరికొంతమంది అమ్మాయిలు కూడా బాధితులుగా ఉన్నారని సమాచారం ఉంటుంది మనకు. తన తమ్ముడు నటించేటువంటి వెబ్ సిరీస్లో అవకాశాలు ఇప్పిస్తానని వేరువేరు అమ్మాయిల్ని అతను లోపరుచుకున్నాడు, వాళ్ళతో శారీరకంగా ఇది కలిశాడు, తర్వాత వాళ్ళు బెదిరించి వదిలించుకున్నాడని చెప్పేసేటువంటి ఆరోపణలు కూడా మనకు కొత్తగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మౌనిక అనే అమ్మాయి ముందుకు వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఇంకెవరైనా వస్తారా లేదా అనేది చూడాలి మనం. ఇక షణ్ముఖ్ సంబంధించి తను ఒక అంతకుముందు చేసినటువంటి వెబ్ సిరీస్ల ద్వారా వచ్చినటువంటి ఫేమ్తోనే అతను సెలబ్రిటీ లాగా అయిపోయాడు. ఆ సెలబ్రిటీ ఆ ఫేమ్తో బిగ్ బాస్కి వెళ్ళాడు, బిగ్ బాస్లో కూడా రన్నరప్గా నిలిచాడు. ఆ తర్వాత బయటకు వచ్చాక అతను హీరోగా నటించాలని చేసి చాలా ప్రయత్నాలు చేశాడు, కాకపోతే అవి ఎందుకో సక్సెస్ అవ్వలేదు. బట్ చూసుకుంటే అతను మొదటి నుంచి కాస్త పెడద్రోవలోనే ఉన్నట్టుగా మనకి కొంత సమాచారం ఉంది. ఈ కారణంగానే అతను తను ప్రేమించినటువంటి అమ్మాయి కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ టైంలో మనకి చాలా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర డిజిటల్ మీడియాలో కానీ వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం గురించి, విడిపోవడం గురించి రకరకాల కథనాలు కథలు వినిపించాయి. అందుకు ప్రధాన కారణం షణ్ముఖ్ అని అందరూ అతని వైపే చూపించారు. ఎవరు బాధపడ్డా అతను ప్రేమించిన అమ్మాయి అందరికీ తెలుస్తుంది. సరే ఇప్పుడు మనకు పేరు అనవసరమైనప్పటికీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా షణ్ముఖ్ చాలా చాలా ర్యాష్గా ఉండేవాడు. ఆ తర్వాత ఇతను డ్రగ్స్ తీసుకుంటున్న విషయం అప్పుడే తను గమనించింది. ఇతను డ్రగ్స్ అంటే ఐ మీన్ గంజాయి ఇవన్నీ తీసుకుంటాడు, వీళ్ళ బ్రదర్ వీళ్ళందరూ గంజాయి తీసుకుంటారు అన్న విషయం తెలిసే ఆ అమ్మాయి ఇతనికి దూరంగా జరిగింది, ఇతని నుంచి విడిపోయింది అనేది మనకి కొత్తగా సమావంతున్నటువంటి సమాచారం. అయితే
పోలీసులు అరెస్ట్ చేసే సమయంలోనే వాళ్ళిద్దరూ కలిసి గంజాయి తాగుతున్నారా లేకపోతే కేవలం షణ్ముఖ్ మాత్రమే గాంజా తీసుకుంటున్నారా అనేది కొంత క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే మనకు రెడ్ హ్యాండెడ్ గా షణ్ముఖ్ మాత్రమే పట్టుకున్నారని చెప్తున్నారు. విశేషం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి సంపత్ మౌనిక్ సంపత్కు సంబంధించిన కేసులో వెళ్ళిన పోలీసులకు ఇతను దొరకడం అనేది చాలా మంది ఆశ్చర్యపోతున్నప్పటికీ కూడా పక్కా సమాచారంతోనే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమాచారం మౌనిక అనే అమ్మాయి క్లియర్ గా ఇచ్చింది. తనకి కూడా వీళ్ళిద్దరూ డ్రగ్స్ తీసుకుంటారు లేదా గాంజా తీసుకుంటారు రెగ్యులర్ గా అన్న విషయం తనకు తెలుసు కాబట్టి ఆ విషయానికి పోలీసులు సమాచారం అందించి పక్కగా వాళ్ళు అరెస్ట్ అయ్యేలా చూసింది. మరోవైపు తనను మోసం చేసిన వ్యక్తి మీద పగ తీర్చుకోవడం కోసం అలాగే తన ముందు కూడా వీళ్ళిద్దరూ చాలాసార్లు డ్రగ్స్ తీసుకుని అసభ్యంగా ప్రవర్తించారన్న విషయం ఆమె పోలీసులకు చెప్పింది. ఆ కారణంగానే మొత్తంగా ఇద్దరి మీద ఒకేసారి రివెంజ్ తీర్చుకోవచ్చు అలాగే అతను చేసినటువంటి తప్పుని ప్రపంచాన్ని చూపించవచ్చు అనే కోణంలోనే ఈ అమ్మాయి ఈ చర్యలకు పాల్పడింది అని చెప్పేసి మనం వినిపిస్తుంది భవ్య. రైట్ రైట్ బాబురావు, మరి షణ్ముఖ్ కి సంబంధించి కానీ అటు సంపత్ కి సంబంధించి వాళ్ళ తరపు నుంచి ఈ కేసుకి సంబంధించి ఏమన్నా చెప్పడం జరిగిందా? ఇప్పటివరకైతే వీళ్ళిద్దరు అన్నదమ్ముల నుంచి ఎలాంటి వాళ్ళు నోరెప్పలేదు, ఈ కేసుకు సంబంధించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మాక్సిమం పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కాబట్టి పైగా వాళ్ళ ఇంట్లో కూడా కొంత మొత్తంలో గాంజా దొరికింది అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా ఇంకా నమ్మడానికి లేదు. పోలీసులు పక్కాగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వినిపిస్తుంది ఏంటంటే కేవలం వీళ్ళిద్దరూ గాంజా తీసుకోవడం మాత్రమే కాకుండా ఇతర సెలబ్రిటీస్ కూడా వీళ్ళు సరఫరా చేస్తారు. ఆ కారణంగా వీళ్ళకి చాలా డబ్బు కూడా వీళ్ళకి చేతులు మారినట్టుగా కొంత సమాచారం ఉంది మనకు. ఈ కారణంగా వీళ్ళు మామూలుగా చాలా మంది సోషల్ మీడియాలో చూసుకుంటే కేవలం యూట్యూబ్ ద్వారా వచ్చే సంపాదనతోనే అతను ఫేమ్ అయ్యాడు, అంత పెద్ద రిచ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు అన్న విషయం చాలా మంది మన ఈ కేసుకు సంబంధించి కొన్ని కామెంట్స్ చూసుకున్నట్లయితే ఆ షణ్ముఖ్ కానీ వాళ్ళ బ్రదర్కి సంబంధించిన కొంతమంది క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ముందే అనుకున్నాను. ఖచ్చితంగా వీళ్ళు గాంజాతో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నారు, వీళ్ళు డ్రగ్స్ పెడలర్స్గా కూడా ఉన్నారు అందుకే ఇంత డబ్బు వస్తుందని చెప్పేసి వాళ్ళ పాస్ట్ లైఫ్ని ప్రజెంట్ లైఫ్ని కంపేర్ చేస్తా కొంతమంది ఫ్రెండ్స్ కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిజంగా ఫ్రెండ్సా కాదా అనేది మనకు డిక్లేర్గా చెప్పలేం కానీ వస్తున్న కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తే కనుక వీళ్ళు కేవలం వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడమే కాదు డ్రగ్స్ పెడలర్స్గా కూడా ఉన్నారు అన్న విషయం కొంత తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు లేకపోయినా వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు, వీళ్ళకి గంజా అమ్మింది ఎవరు, ఇవన్నీ కూడా పోలీసులు కూపిలాగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా చిన్న విషయంగా మాత్రం కనిపించడం లేదు. సెలబ్రిటీ లెవెల్లో ఇంకా చాలా మంది పేర్లు త్వరలోనే తెర మీదకి వస్తాయి. వీళ్ళు డ్రగ్స్ ఇచ్చినా వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి. వాళ్ళందరికి సంబంధించి పోలీసులు స్ట్రాంగ్ గా నిలబడి ఎలాంటి ఒత్తిళ్లకు తలకోకుండా స్ట్రాంగ్ గా ఈ కేసును ఛేదిస్తే కనుక చాలా చాలా పెద్ద పేర్లే బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు వినిపిస్తుంది. రైట్ బాబురావు, థ్యాంక్ యూ.